హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందనాస్ ఛానల్. ఈరోజు మనం గోంగూర రొయ్యలు మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, ఆయిల్, రొయ్యలు, గోంగూర. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. హీట్ ఎక్కిన తర్వాత అందులో మనం గోంగూర వేసుకోవాలి. గోంగూరను నేను 6 చిన్న కట్టలు తీసుకున్నాను. ఇందులో ఇప్పుడు మనం 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. తరువాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 5 నిమిషస్ తర్వాత చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఒకసారి మనం ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. దీన్ని బాగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత మనం దీనిలోని వాటర్ ని సెపరేట్ చేసుకుందాము. ఈ వాటర్ వలే మనకి ఈ కర్రీ టేస్టీ అనేది వస్తుందన్నమాట. అందుకే వాటర్ ని సెపరేట్ అనేది చేసుకోవాలి. వాటర్ ని సెపరేట్ చేసుకున్న తర్వాత మనం ఈ గోంగూరని మెత్తగా పప్పు గుత్తుతో మెదుపుకోవాలి. ఇప్పుడు ఆ గోంగూరకి తాలింపు అనేది వేసుకోవాలి. దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. నేను పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. దీన్ని బాగా ఫ్రై చేసుకుని ఆ గోంగూరలో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని బాగా ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు వేసుకోవాలి. పసుపు కూడా వేసుకున్న తర్వాత మనం ఒకసారి దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం 1/2 కిలో రొయ్యల్ని వేసుకోవాలి. రొయ్యల్ని వేసిన తర్వాత ఉప్పు, ఉప్పు అనేది ఎవరి టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవచ్చు. ఉప్పు తర్వాత కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 3 టీ స్పూన్స్ కారం వేసుకున్నాను. కారం కూడా వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. మనం మిక్స్ చేసుకున్న తర్వాత సిమ్ లో మనం ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషస్ పాటు మూత పెట్టేసుకుని ఉడికించుకుందాం. ఆఫ్టర్ 5 నిమిషస్ తర్వాత మనకి కర్రీ ఈ విధంగా ఉంటుంది. ఆయిల్ అనేది బాగా పైకి వస్తుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఇందాక మనం గోంగూరలో నుంచి వాటర్ తీసుకున్నాం కదా, ఆ వాటర్ అనేది దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇంకా మనం ఏ వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదు. ఇలా వాటర్ అనేది వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి. మనం ఒక 5 నిమిషస్ తర్వాత చూస్తే ఈ విధంగా మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ఈ గోంగూర అనేది ఆ రొయ్యల్లో కలిపేసుకోవాలి.
ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేయండి అప్పుడు గోంగూర రొయ్యలకి అనేది బాగా పడుతుంది ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందాం అంతే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రొయ్యలు రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి